సరిహద్దు పశ్చిమ సరిహద్దులో ఎన్టీవీ ప్రయాణం చేస్తుంది గుజరాత్ తర్వాత రాజస్థాన్ ఇప్పుడు పంజాబ్ చేరుకున్నాం భారతదేశంలోని వాయువ్య ప్రాంతం పంజాబ్ లోని అమృత్సర్ సరిహద్దులో ఉన్నాం అంతర్జాతీయ సరిహద్దు దగ్గర ప్రస్తుతం చూసుకున్నట్లయితే పంజాబ్ రాష్ట్రం లేదంటే పంజాబ్ ప్రాంతం అనేది భారత్ పాక్ సంబంధాలకు సంబంధించి చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది వాఘా సరిహద్దు దగ్గర రిట్రీట్ ఫంక్షన్స్ కావచ్చు లేదంటే అట్టారి దగ్గర సంజోతా ఎక్స్‌ప్రెస్ ద్వారా ఇరు ప్రాంతాల ప్రజల రాకపోకలు వ్యాపార లావాదేవీలు ఈ అన్ని అంశాలు మన పంజాబ్ లోనే ప్రత్యేకంగా కనిపిస్తాయి పంజాబ్ నుండి స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్ భారత్ పాక్ల మధ్య నడిచే సంజోతా ఎక్స్‌ప్రెస్ వస్తుంది భారతదేశంలోని అట్టారి పంజాబ్ రాష్ట్రంలోని అట్టారి రైల్వే స్టేషన్ నుంచి ఇప్పుడు అట్టారి వాఘా బోర్డర్ దగ్గరికి వస్తుంది మనం చూస్తున్నాం ఈ ట్రైన్ వారానికి రెండు సార్లు నడుస్తుంది ఈ ట్రైన్ అనేది ఇరు దేశాల మధ్య సంబంధాలకు సంబంధించి చాలా కీలకమైంది 1976 లో సిమ్లా ఒప్పందం తర్వాత ఈ రెండు దేశాల మధ్య ప్రజల రాకపోకలకు స్నేహ సంబంధాల పునరుద్ధరణ కోసం ఇలాంటి రవాణా మార్గం ఉండాల్సిన అవసరం ఉందని ఒక నిర్ణయానికి వచ్చారు ఇరు దేశాల అధినేతలు ఆ నిర్ణయం మేరకు 1976 సిమ్లా ఒప్పందం తర్వాత ఈ ట్రైన్ ప్రారంభించబడింది ఈ ట్రైన్ అనేది పంజాబ్లోని అమృత్సర్ దగ్గర ఉన్న అట్టారి నుంచి ఇరు దేశాల మధ్య ప్రయాణం సాగిస్తుంది వారానికి రెండు సార్లు అటువైపు పాకిస్తాన్ వైపున్న ప్రజలు పాకిస్తానీలు భారతదేశంలో పర్యటన గాని ఇతర అవసరాలకి వ్యాపార లావాదేవీలకి వాళ్ళు వీసా పాస్పోర్ట్ అన్ని వాళ్ళు గనక ఉంటే ఈ ట్రైన్ మార్గం ద్వారా రైలు మార్గం ద్వారా ఇక్కడికి రావడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే భారతదేశం నుంచి కూడా పాకిస్తాన్లోకి వెళ్ళడానికి ఇది రవాణా మార్గం ఒకటి మనం చూస్తుంటే ఈ రైల్లో ఒకటి ఒకవైపు గూడ్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి గూడ్స్ కోచెస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి అంటే ఇక్కడ నుంచి సరఫరా అయ్యే ఆహార పదార్థాలు కావచ్చు ఇతర సామాగ్రి కావచ్చు అంటే వ్యాపార లావాదేవీలకు సంబంధించిన అంశంగా భావించాలి ఈ గూడ్స్ని అదేవిధంగా గూడ్స్తో పాటు ప్యాసింజర్ ట్రైన్ అంటే రెండు కోచెస్ కూడా ఒకే ట్రైన్లో ఒకే రైల్లో ఒకే రైలు గుండా వెళ్తూ ఉంది మనం చూస్తుంటే కనుక ఒక వాహనం వస్తూ ఉంది సెక్యూరిటీ ఎంత కీలకంగా ఉంటుందనేది కూడా స్పష్టంగా అవుతుంది ఈ రైలు వచ్చిన తర్వాత రైలుకు ఇరువైపులా మన సోల్జర్స్ గుర్రాల మీద వస్తూ ఉంటారు ఎందుకంటే రైలుతో పాటు వీళ్ళు ప్రయాణం చేస్తారు ఎవరైనా ప్రయాణికులు అటు నుంచి వచ్చిన వాళ్ళు కానీ అదేవిధంగా ఇటు నుంచి వెళ్తున్న వాళ్ళు కానీ చట్ట విరుద్ధమైన పదార్థాలు తీసుకువెళ్తున్నారా ఎక్స్ప్లోజివ్స్ ఏమైనా ఉన్నాయా అక్కడ నుంచి ఇక్కడికి ఏమన్నా ఇంటర్ బోర్డర్ సంబంధించిన క్రైమ్ పంజాబ్లో ఎక్కువగా జరుగుతుంది అంతర్జాతీయ సరిహద్దు గుండా జరిగే చట్టవిరుద్ధ నేరాలు ఎక్కువగా జరుగుతాయి ముఖ్యంగా డ్రగ్స్ రవాణా అనేది ఇక్కడ చాలా కీలకమైంది ఇలాంటి పదార్థాలు తీసుకువెళ్తున్నారా వీటన్నిటిని నిఘా జరుగుతుంది బయట చూసుకున్నట్లయితే బీఎస్ఎఫ్ సిబ్బంది ఈ ట్రైన్కి ఎలాంటి హాని జరగకుండా చూస్తూ ఉంటారు అంటే ఎవరైనా సరే చట్ట విరుద్ధంగా కావచ్చు ఈ ట్రైన్ని నిప్పు పెట్టే ప్రయత్నం కానీ బాంబ్ అటాక్ చేసే ప్రయత్నం కానీ ఇలాంటివి ఏమైనా జరుగుతుందా అనేది వీళ్ళు ఈ రైలు పొడవుతా అంటే అట్టారి నుంచి సరిహద్దు దాటేంత వరకు రెండు వైపులా ట్రైన్కి రెండు వైపులా గుర్రాల మీద పహరా కాస్తూ ఉంటారు आप कहाँ के हैं किधर जा रहे हैं इंडिया से हाँ इंडिया के हैं कहाँ जा रहे हैं कराची जा रहे हैं हाँ। कौन है उधर कराची में आपके दोस्त रिश्तेदार हैं रिश्तेदार हैं पाकिस्तान वालों को डाउनर आप कहाँ से आए हैं कहाँ को जा रहे हैं वाघा बॉर्डर सिलखो से आए हैं वाघा बॉर्डर जा रहे हैं तो आप कहाँ के हैं पाकिस्तान के तो यहाँ किस काम से आप हमारे रिश्तेदार रहते हैं इंडिया में अच्छा मुलाकात होगी పాకిస్తానీ భారతదేశం వచ్చారు తన బంధువుల్ని కలవడానికి వాళ్ళని కలిసి సంజౌతా ఎక్స్ప్రెస్లో తిరిగి ఆమె వెళ్తున్నారు ఈ విషయం చెప్పారు వాఘా బార్డర్ దగ్గర
బోర్డర్ దాటి వీళ్ళు వెళ్తారు. సంజోతా ఎక్స్ప్రెస్ ఇరు దేశాల మధ్య సంబంధాలకు సంబంధించి చాలా కీలకమైంది. ఈ ట్రైన్ మీద బాంబు దాడి జరిగింది. ఈ సరిహద్దు ప్రాంతంలో దాదాపు 80 మంది ఆ సందర్భంగా చనిపోవడం జరిగింది. దాని తర్వాత ఇలాంటి అంతర్జాతీయంగా రెండు సరిహద్దుల వెంబడి ఇలాంటి ఘర్షణలు కావచ్చు లేదంటే యుద్ధ వాతావరణం లాంటి పరిస్థితులు కావచ్చు జరిగిన సందర్భంలో మాత్రం ఈ ట్రైన్ రాకపోకలను అంతరాయం కలుగుతూ ఉంటుంది. అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఈ ట్రైన్ వారానికి 2 సార్లు కొనసాగుతూనే ఉంది. సో ఇలాంటి తర్వాత వాఘా బార్డర్లో వెళ్తే కనుక అక్కడ రిట్రీట్ ఫంక్షన్ కావచ్చు. వాఘా బార్డర్ నుంచి అక్కడ కూడా బస్సు ప్రయాణం అందుబాటులో ఉంటుంది. లాహోర్ టు ఢిల్లీ, ఢిల్లీ టు లాహోర్, అదేవిధంగా అమృత్సర్ టు లాహోర్, లాహోర్ టు అమృత్సర్ రెండు వాహనాలు, రెండు బస్సులు వెళ్తూ ఉన్నాయి. అంటే పాకిస్తాన్ అనేది కీలకంగా భారత్ పాక్ ప్రజల మధ్య సంబంధాలకు ఇది చాలా కీలకంగా పరిగణిస్తుందని చెప్పాలి. మనం చూస్తున్నాం చివరి కోచ్లో ఉన్న ట్రైన్ అధికారి, మనం చూస్తుంటున్నాగా గర్డ్, వీళ్ళ డాక్యుమెంట్స్ ఇచ్చారు. ఆ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అయిన తర్వాత మాత్రమే ట్రైన్ ముందుకు కదులుతుంది. మనం చూస్తుంటే ట్రైన్ సరిహద్దు దాటి అవతల నిలబెట్టారు. సరిహద్దు దాటి ఎవరు కూడా సాధారణ ప్రజలు మనం ఎవరు వెళ్ళడానికి అవకాశం లేదు. సరైన పత్రాలు, డాక్యుమెంట్స్, వీసాలు లేకుండా మనం సరిహద్దు అవలకి వెళ్ళే అవకాశం లేదు. కేవలం సరిహద్దుని, ఈ ఫెన్సింగ్ని దాటుకుని ఉన్న సొంత రైతులు మాత్రమే, ఈ భూమి ఉన్న రైతులు మాత్రమే తమ గుర్తింపు కార్డుతో మాత్రమే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది సంజోతా ఎక్స్ప్రెస్. ఈ సంజోతా ఎక్స్ప్రెస్లానే ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలు కంటిన్యూ అయితే, స్నేహ సంబంధాలు కొనసాగి ఉగ్రవాదం కానీ ఇతర చట్ట విరుద్ధమైన ప్రజల ప్రాణాలు తీసే ఇతర అంశాలు జరగకుండా ఇలాంటి సంజోతా రెండు దేశాల మధ్య జరగాలని, కొనసాగాలని ప్రజలందరూ కోరుకుంటారు. तो ये समझौता एक्सप्रेस से कभी गए हैं आप लोग, क्या है इधर हाल चाल? हाल चाल तो इतना ही है, सख्ती तो बहुत है, ते पर ही उधर नहीं गया एक्सप्रेस से, पास नहीं गए। सख्ती किस वजह से है? सख्ती या बाट दिया भी लो तो आंतु जो कटी दा सख्ती बहुत है बीएसओ से तो बाट रही है आगे ना ठीक है बीएसओ कौन जो बीएसओ में ठीक है तो पहले नई नई तार लगी वो ओके हूँ आए ठीक है सारे तो सारा माड़ा मोटा काम करी जाइए भैया ठीक है गेट गेट खोल जाता 8-9 बजे. आप क्या कहना चाहते हैं भारत पाक के जो रिलेशनशिप चलते हैं भारत के बारे में? पाक जंग नहीं लगने चाहिए, बहुत अच्छा है बॉर्डर एरिया, बहुत मरा अच्छा हो जाएगा. आगे भी ठा दिया ही तो फिर लोग आए तो लड़ाई जड़ी बहुत माड़ी चीज है, लड़ाई नहीं लगनी चाहिए. चलते हैं अटैक्स चलते हैं बॉम्ब के चले थे गुरदासपुर में वहाँ वगैरह, तो आप लोगों को इधर और सख्त हो जाता है जब क्या हाल होती है? जाती है सख्ती हो जाती है. ये हम जम्मू कश्मीर में है, जंग लगा ही है किसान का, तो इधर ही आने भी नहीं होना चाहिए. उधर पब्लिक बहुत नुकसान हो रहा है, पशु का नुकसान हो रहा है, हर का नुकसान हो रहा है. आपको भी इधर कुछ नुकसान होता है? अरे भाई बहुत ज्यादा जो है भाई है तो नुकसान होता, बच्चे न्याणे जेडे कोई आज जिन्हें को हिंद ताकत पिछे छड़ के ते सजाई है ते कोई कोई पहुंचता नहीं. అట్టారీ సరిహద్దు దగ్గర సంజోతా ఎక్స్ప్రెస్ మనం చూసాం. ఆ తర్వాత వాఘా బార్డర్ దగ్గరకు వచ్చాం. వాఘా బార్డర్ లో ఇక్కడ ఉన్న కుతూహలం, ఉత్సాహ వాతావరణం మనం చూస్తూ ఉన్నాం. వాఘా బార్డర్ లో ప్రతిరోజు ప్రతి సాయంత్రం రిట్రీట్ ఫంక్షన్ జరుగుతుంది. రెండు వైపులా గేట్లు తెరుస్తారు. తెరిచిన తర్వాత ఇటువైపున బిఎస్ఎఫ్ దళాలు, అటువైపు పార్క్ రేంజర్స్ తమ ప్రదర్శనను చేపడతారు. రెండు వైపులా జెండాల, జాతీయ జెండాల అవనతం జరుగుతుంది. అవనతం తర్వాత గేట్లను మూసివేస్తారు. మనం చూస్తున్నట్లయితే
पाकिस्तान संबंध जेंडा रपरपलाड़ू पाकिस्तान संबंध गेट काकिस्तान बाबे आजादी असी बाबे आजादी अंटे देश विभजन समय में स्वातंत्रा की गुर्त निर्माणाने वालों निर्मित अने अर्थम तो राय जी पैन मन विधाते महात्मा गांधी ने मन जाति पिता भावस्मो अदे विधा पाकिस्तान मोहम्मद अली जिन्ना तम जाति पिता भावस्था రాకపోకల की ఒక దారిగా ఉంటుంది సంజోతా ఎక్స్‌ప్రెస్ ద్వారా ఏ విధంగా అయితే రాకపోకలు చేస్తారో అదే విధంగా ఢిల్లీ లాహోర్ బస్ కావచ్చు అమృత్సర్ లాహోర్ బస్ కావచ్చు ఇది కూడా ఇరు దేశాల మధ్య పంజాబ్ రాష్ట్రంలో రాకపోకలకు ఉపయోగపడుతుంది వాగా బోర్డర్ నుంచి కాలి నడకనే పౌరులు తమ తమ ఐడిలు సరైన పత్రాలు చూపించి రావడానికి అవకాశం ఉంటుంది పాకిస్తానీలు ఈ వాగా బోర్డర్లో రిట్రీట్ ఫంక్షన్ కి వచ్చారు వాళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు ఈ రిట్రీట్ ఫంక్షన్ ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం
రిట్రీట్ సెరమనీ చూసాము మనం చూస్తున్నట్లయితే ఇక్కడ వేలాది మంది ఏ విధంగా ఈ ఫంక్షన్ కోసం వచ్చారో అర్థమవుతోంది హౌ యు ఆర్ ఫీలింగ్ దిస్ రిట్రీట్ ఫంక్షన్ కైసా లగా బహుత్ అచ్చా హై బహుత్ మజా ఆతా హై బహుత్ పేట్రియాటిజం హౌ యు ఫీల్ దిస్ బహుత్ బడియా బహుత్ బడియా బహుత్ ఖుషీ హుయి బహుత్ ఖుషీ హుయి ఆప్కో కైసా లగా బహుత్ అచ్చా లగా అపనే దేశ్ కి బహుత్ ఖుషీ హుయి బహుత్ ఖుషీ హుయి తో ఏ రిట్రీట్ ఫంక్షన్ దేఖ్నే లియే ఆయే ఆప్ లోగ हाँ यहाँ पे स्पेशली वाघा बॉर्डर पे आई है देखने के लिए परेड और आई एम वेरी हैप्पी। तो आपको कैसा लगा पाकिस्तान के लोग दिखाई दे रहे हैं पाकिस्तानी साथ बहुत मजा आया बहुत अच्छा प्लेस है। हम बहुत दूर से आए हैं गुजरात से है हम लेकिन बहुत अच्छा प्लेस है यही देखने के लिए स्पेशल आए थे मजा आया। इधे पंजाब राष्ट्र अटू अटारी सरहद कावचु इटू वाघा सरहद कावचु सरहद गुंडा रेंडु देशाल मध्य ये विधंगा ప్రజల్లా రాకపోకలు వ్యాపార లావాదేవీలు సాగుతూ ఉన్నాయి। ఈ సరిహద్దుల ప్రజల మనోభావాలు ఏ విధంగా ఉన్నాయి దేశభక్తి భావన ఏ విధంగా వ్యక్తీకరించబడుతుంది చూసాం। కెమెరా పర్సన్ విశ్వపాల్ వినోద్ లతో రెహానా ఎంటివి వాగా సరిహద్దు।